मैसूर दत्तपीठाधिपति श्री गणपति सच्चिदानंद स्वामीजी 79వ జన్మదినాన్ని పురస్కరించుకొని దత్తపీఠానికి అనుబంధంగా ఉన్న శ్రీదత్త హ్యూమన్ సర్వీస్ వాలంటీర్ వ్యవస్థ ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం హైదరాబాద్ శాఖ ఓవరాల్ ఇన్ఛార్జ్ దత్త హ్యూమన్ సర్వీసెస్ సేవాదల్ ఫౌండర్ ట్రస్టీ మరియు చైర్మన్ కె నారాయణరావు ఆధ్వర్యంలో పేద కళాకారులకు నెలసరి నిత్యవసర వస్తువులను చీరలను పంపిణీ చేశారు. రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలంటరీ కార్యాలయంలో కరోనా నియమాలను అనుసరిస్తూ సుమారు 79 మంది కళాకారులకు ఈ సౌజన్యాన్ని అందించారు. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ నమః. జయ గురు దత్త. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమాలు ఇండియాలో 89 ఉన్నాయి. ప్రతి ఆశ్రమంలో కూడా సేవా దృక్పథంతో శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠ ట్రస్ట్కి అడ్జాయింట్ శ్రీ దత్త హ్యూమన్ సర్వీసెస్ అనేది వాలంటీర్ ఆర్గనైజేషను. సోషల్, మెడికల్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ యూజ్గా రెగ్యులర్గా చేసేటువంటి ఆనవాయితీ స్వామీజీల ఆశీర్వాదంతో ఈ కరోనా కష్టకాలంలో క్రితం సంవత్సరం యావత్ భారతదేశంలో కంటే కూడా ముఖ్యంగా హైదరాబాదులో శ్రీదత్త హ్యూమన్ సర్వీసెస్ వారు చేపట్టినటువంటి అన్నదాన సేవ ఎంతో మనస్ఫూర్తిగా అందరికీ ఉపయోగపడేటట్టుగా, ముఖ్యంగా ప్రజలు శ్రేయస్సు కోరి వాళ్ళని క్షేమం కోరుకొని బయటికి రాకుండా చూసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లకి ఎంతో ఇష్టపూర్వకంగా 200 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా వెళ్ళి 13 వెహికల్స్తో రోజుకు 10,000 మందికి అన్నదానం చేశాం. అలానే మైగ్రేన్ లేబర్కి కూడా అన్నదానం చేసి ఎన్నో పోలీసు అవార్డులు తీసుకున్నటువంటి సంస్థ శ్రీదత్త హ్యూమన్ సర్వీసెస్. అవధూత దత్తపీఠం మైసూరు కూడా 2-3 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు సరుకుల ద్వారా, సరుకుల రూపేణ బాధితులందరికీ కూడా. ఈ సంవత్సరం కూడా స్వామీజీ ప్రతిరోజు బాధితులకి 4,000-5,000 ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. 79వ సంవత్సరం పుట్టు పండుగలకి అనుకూలంగా ఈరోజు ఈ కరోనా కాలంలో వాయిద్యకారులు, కళాకారులు ఏ కార్యక్రమాలు వాళ్ళకి లేక చాలా కష్టంగా ఉన్న వాళ్ళకి స్వామీజీ ఆజ్ఞ మేరకి ఒక నెలకు సరిపడ పత్యం ఇమ్మంటంలో వాళ్ళకి దిన సరుకులు ప్రతిరోజు ఉపయోగపడేటువంటి బియ్యం, పప్పు, చింతపండు, నూనె ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక పంచ, చీర, జాకెట్ ఇవన్నీ కూడా స్వామీజీ ఇవ్వమంటంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేసు శ్రీదత్త హ్యూమన్ సర్వీసెస్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అటువంటి ఆర్గనైజేషను ఆఫీస్ ఇది. ఇక్కడే ఇవాళ 79వ సంవత్సరానికి అనుగుణంగా వీళ్ళందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామీజీ వారి కార్యకర్తలు, భక్తులు, మా వాలంటీర్స్. జయ గురుదత్త. 79 సంవత్సరాలు కాబట్టి స్వామీజీకి 79 మంది కళాకారులకి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మొన్నటి వరకు కూడా రోజుకు 10,000 మంది చొప్పున పోలీస్ వాళ్ళకే కానీ మైగ్రేన్ లేబర్కి కానీ ఇవ్వటం జరిగింది. మహేష్ భగవత్ గారు, షీలా గోయల్ గారు, సజనార గారు కూడా మాకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. వాళ్ళు ప్రశంసా పత్రాలు ఇస్తారని మేము ఈ సేవ చేసింది కాదు, మనస్ఫూర్తిగా మేము ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ నుంచే సేవలు అందించాం. దీనికి అయినటువంటి ఖర్చు ఏ దాతల దగ్గర మేము తీసుకున్నది కాదు, ఇది ముఖ్యమైన విషయం. మా వాలంటీర్సే మాకు మేము ఇంతని సేకరించుకొని మనస్ఫూర్తిగా చేసినటువంటి సేవ ఇది. మాకు శ్రీదత్త హ్యూమన్ సర్వీసెస్కి కోవిడ్ హీరోస్ అని చెప్పి ఒక అవార్డు కూడా చిరంజీవి గారు ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా స్వామివారి ఆశీర్వాదం, వారి ఆజ్ఞ మేరకే మేము చేసాం. జయ గురుదత్త. మేము మా వాలంటీర్ ఆర్గనైజేషన్ సేవ చేసే కార్యక్రమాల్లో ముఖ్యమైనది అన్ఐడెంటిఫై అన్సర్టిఫైడ్ డెడ్ బాడీస్ క్రిమియేషన్, అంటే అనాథ పేద శరీరాల యొక్క దహన సంస్కారం మేము చేసేటువంటి ముఖ్యమైన కార్యక్రమం. ఇదే కాకుండా సిటీలో మా వాలంటీర్ ఆర్గనైజేషన్ నెంబర్ తెలిసిన వాళ్ళు
ఎవరు ఎప్పుడు బ్లడ్ కావాలన్నా కూడా మా పిల్లలు లైవ్ డెలివరీ ఇవ్వటం రెగ్యులర్గా జరుగుతుంది. ఇంతే కాకుండా మా వాలంటీర్ ఆర్గనైజేషన్లో అన్ని రకాలమంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉండటం ముఖ్య గమనిక. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో మా ఆఫీస్కి తెలియపరుస్తారు. దాని ప్రకారంగా మేము సేవలు అందించడానికి అన్ని మూలల నుంచి కూడా మా వాలంటీర్స్ కమ్ముకొని సేవలోకి పాల్గొంటారు. మీకు లెపరసీ వాళ్ళకి సేవలు చేస్తున్నాము, అట్లానే ఎయిడ్స్ వాళ్ళకి సేవ చేస్తున్నాము. ఎట్లాంటి సేవ అంటే వాళ్ళకి కాటను ఆయింట్మెంటు ఇట్లాంటివన్నీ కూడా ఈ లెపరసీ వాళ్ళకి ఇస్తాము. ఎయిడ్స్ వాళ్ళకి ప్రతి నెల మా వాలంటీర్ ఆర్గనైజేషన్ నుంచి మా వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ బలమైన ఆహారం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మేము చేసేటువంటి రెగ్యులర్ సర్వీసెస్. జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. హైదరాబాద్ అంటే స్వామీజీ చెప్తారు, డాలస్ అంటే నా ప్రాణం, హైదరాబాద్ అంటే నా బుద్ధి. అంటే ఎటువంటి కార్యక్రమం చెప్పినా ఎస్డిహెచ్ఎస్ ఆఫీస్ హెడ్ మా నారాయణరావు గారు అది ఎట్లా ప్లాన్ చేస్తారంటే నిమిషాల మీద ప్లాన్ చేస్తారు. ఎక్సలెంట్ ఎగ్జిక్యూటివ్, ఎంత అంటే రాత్రింబగళ్ళు 24/7 వాలంటీర్స్ ఒక్క ఫోన్ కాల్ డిస్టెన్స్లో ఉంటారు. ఎటువంటి ఎక్కడికి వెళ్ళి ఎటువంటి పని చేయమన్నా కూడా వాలంటీర్స్ అంతా చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఇటువంటి ఆర్గనైజేషన్ వీ ఫైండ్ వెరీ రేర్లీ ఇన్ ఎనీ ఆఫ్ ద రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషలీ. ఎందుకంటే రిలీజియస్ ఆర్గనైజేషన్ అంటే జనరల్గా ఏదో అక్కడికి వెళ్ళడం భక్తిగా, ఏదో లలితాశాస్త్రం చదువుకోవడం, విష్ణు శాస్త్రం చదువుకోవడం, గురువుగారు చెప్పే మాటలు వినడం. కానీ స్వామీజీ దగ్గర ఇలాంటి సేవలు, సంఘ సేవలు, సోషల్ సర్వీస్. ఈరోజు స్పెషల్గా 79th బర్త్డే సందర్భంగా 79 మంది కళాకారులకి, అంటే వాళ్ళకి పాపం ఇప్పుడు నాదస్వరం వాయించుకునే వాళ్ళకి, డోల్ వాయించుకునే వాళ్ళకి, వాళ్ళకి ఒక పూజ లేదు, పునస్కారం లేదు, గుళ్ళో పిలిచేవాళ్ళు లేరు, ప్రోగ్రాం పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళకి ఎంత కష్టంగా ఉందంటే తినడానికే లేకుండా ఉంది. ఇటువంటిది కనుక్కొని స్వామీజీ వారు ఫోన్ చేయగానే నారాయణరావు గారు హౌటాహుటి ఒక 24 గంటల్లో ఈ బ్యాగ్స్ వాళ్ళకి ఒక నెలకి సరిపడ బియ్యం, సరుకులు, ఒక చీర, ఒక వస్త్రం, అట్లా ఇంటింటి పాదికి సరిపడ అరేంజ్ చేశారు నారాయణరావు గారు. చాలా కమిటెడ్ డివోటీ అండ్ వెర్సటైల్ డివోటీ. ఏ కార్యక్రమం ఇచ్చినా అవలీలుగా చేసేస్తారు. జయ గురుదత్త.